పార్టీ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ వేదికగా అశేషమైన కార్యకర్తలు అభిమానులు హర్షధ్వనుల మధ్య ప్రసంగించారు. విజయవాడ విజయవాడ అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన జగన్ గుంటూరు గుంటూరు అంటూ ఉత్సాహపరిచారు. ఇటు విజయవాడ అటు గుంటూరు మధ్యలో రాజధాని ప్రాంతం సిఆర్డీఏ ప్రాంతం ఉంటుందని, వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాజధాని ఇక్కడ ఉండదని, రాజధానిని తరలిస్తారని చంద్రబాబు అంటున్నారని, అందుకే ప్లీనరీ వేదికగా చంద్రబాబుకు చెప్పేందుకు ఈ పేర్లను తాను పిలిచినట్టు ఆయన స్పష్టం చేశారు. జగన్ ప్రసంగంతో కార్యకర్తలు ఉత్సాహంలో మునిగితేలారు. ఇవాళ విజయవాడ అని ఎందుకన్నానో తెలుసా? ఇదే క్యాపిటల్ సిటీలోనే విజయవాడ గుంటూరుకు మధ్యలో ఇదే సిఆర్డీఏ ప్రాంతాన్ని, ఇటు గుంటూరు అటు విజయవాడ అని రెండు పేర్లతో పిలిచే ఇదే సిఆర్డీఏని మొట్టమొదటిగా అటువైపు నుంచి విజయవాడ అని వచ్చా, చివరకు గుంటూరు. అని కూడా ముగిస్తున్నాం. కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంటూ ఉంటాడు, జగన్ వస్తే క్యాపిటల్ ఇక్కడ ఉండదు అని, జగన్ వస్తే రాజధాని ఇక్కడ నుంచి పంపించేస్తాడు అని. ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే వేదిక మీద నుంచే చెప్పడం కోసమే ఈ పేర్లు పిలిచా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం కోసమే ఈ పేర్లు పిలిచా. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరి కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నందుకు, కష్టాల్లోనూ నష్టాల్లోనూ ధైర్యంగా నాతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 6 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 6 సంవత్సరాల్లో నాతో ధైర్యంగా నాతో పాటు పోరాటంలో పాలు పంచుకున్నందుకు, నాన్నగారు మరణించి దాదాపుగా 8 ఏళ్లు కావస్తా ఉన్నా, ఆయన పట్ల గాని ఆయన కుటుంబమైన మా పట్ల గాని ఏ కొంచెము కూడా తగ్గని మీ ప్రేమాభిమానాలకు, మీ ఆప్యాయతలకు గుండెల నిండా నింపుకున్న ప్రేమతో కృతజ్ఞతతో మీకు మీ కుటుంబ సభ్యులకు ఇక్కడికి రాలేకపోయినా 2 రాష్ట్రాల్లో ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నతమ్ములకు, నా అవ్వాతాతలకు అందరికీ కూడా చేతులు జోడించి శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్లీనరీ సమావేశాలను చూశా. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనిస్తూ వచ్చా. ఇక భవిష్యత్ మనదే అని తిరుగులేని ఆత్మవిశ్వాసం మీ అందరి ముఖంలో కూడా కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 3 సంవత్సరాలుగా చూశాం.
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఇక్కడ నుంచి సబర శంఖం మోగుతా ఉంది. కంగుమంటున్నా మీ గొంతును చూసి, రెపరెపలాడుతున్న మన జెండాను చూసి, మీ ఆత్మవిశ్వాసాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉంటాయి. ఈ పాటికి ఇవాళ ప్లీనరీలో దాదాపుగా 20 అంశాల మీద చర్చలు జరిగాయి. సీనియర్ నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలన మీద మీ అందరికీ కూడా వివరించడం జరిగింది. ఈ 3 సంవత్సరాలుగా మనం చేసిన పోరాటాల మీద మిమ్మల్ని అందరినీ కూడా, మీ అందరికీ కూడా గుర్తు చేయడం జరిగింది. పక్కనే ఉన్న టెంట్లో మీలో కొంతమంది వచ్చి సలహాలు కూడా ఇచ్చారు. ఆ సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని తీర్మానాలను ఆమోదించడం కూడా జరిగింది. నిన్న నాన్నగారి 68వ జయంతి. ఒకసారి ఈ రోజున ఈ ప్లీనరీ జరుగుతా ఉన్న ఈవేళ, నిన్న ఈవేళ ఆ దివంగత నేతను నాన్నగారిని జ్ఞాపకం తెచ్చుకుంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2004 పాలనను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఆ తర్వాత 2009 కేవలం ఆయన చేసిన పాలన వల్ల అధికారం తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టి 100 రోజుల్లోనే ఆ దివంగత నేత నాన్నగారు అనూహ్య పరిస్థితుల్లో మనందరికీ కూడా దూరం అయ్యారు. ఇవాళ ప్రతి గుండె కూడా ఇవాళ ఒకటే అడుగుతా ఉంది, ఆ దివంగత నేత నాన్నగారు బ్రతికే ఉంటే ఇవాళ రాష్ట్రం విడిపోయి ఉండేదా అని చెప్పి ఇవాళ ప్రతి గుండె అడుగుతా ఉంది. ఇవాళ దివంగత నేత బ్రతికే ఉంటే రైతులు, అక్కచెల్లెమ్మలు, పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, అవ్వా తాతలు కూడా ఎంత ఆనందంగా ఉందిరో అని చెప్పి ఇవాళ ప్రతి గుండె అడుగుతా ఉంది. చివరకు ఆ దివంగత నేత నాన్నగారు చనిపోయిన తర్వాత తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూశాం, తట్టుకోలేక గుండాగిన పరిస్థితులను చూశాం. ఇంటి మనిషిని, ఆత్మ బంధువును పోగొట్టుకున్నట్టుగా బాధపడిన పరిస్థితులు చూశాం. ఒక నాయకుడిని ప్రజలు ఇంతగా ఎందుకు ప్రేమిస్తారు అన్నది నిజంగా, ఆ దేవుడు ప్రజల గుండెల్లో ఎందుకు ఇంత ప్రేమ పుట్టిస్తాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే, ఒక నాయకుడు హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ కనపడకుండా పోయాడు అని అంటే కొన్ని కోట్ల మంది ప్రజలు గుడులకు పోయి, మసీదులకు పోయి, చర్చిలకు పోయి ఎందుకు ఒక మనిషి తిరిగి రావాలి అని చెప్పి పూజలు చేస్తారు. ఇంటింట నిద్రాహారాలు మానేసి ఆ మనిషి బతికి రావాలి అని ఎందుకు కోరుకుంటారు? ఆయన మరణిస్తే, ఒక వ్యక్తి మరణిస్తే తామే చచ్చంత ప్రేమ ఎందుకు ఒక వ్యక్తి మీదకి, ఎందుకు అంతగా ఒక వ్యక్తిని ప్రేమిస్తారు? ఒక నాయకుడిని విగ్రహాన్ని తామంతటి తామే ప్రతి గ్రామంలోనూ ఎందుకు ప్రతిష్ఠించుకుంటారు?
చనిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత కూడా ఇంటింట ఇవాళ ఆ మనిషిని ఎందుకు గుర్తుకు తెచ్చుకుంటున్నారు? వీటి అన్నిటికీ కూడా సమాధానం నేను చెప్పనవసరంలా. వీటి అన్నిటికీ కూడా సమాధానం ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా చక్కగా కూడా చెప్తారు. ఎందరో ముఖ్యమంత్రులను చూశాం. ఆ దివంగత నేత నాన్నగారి కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం, తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం. 29 రాష్ట్రాలలో కూడా చాలా మంది, దేశం మొత్తం మీద కూడా చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం. కానీ ఒకే ఒక్క ముఖ్యమంత్రి పరిపాలన చేసింది కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. ఒకే ఒక్కడు ప్రతి గుండె చప్పుడు విన్నాడు, ప్రతి పేదవాడికి తోడుగా ఉన్నాడు. చివరికి ఆయన చనిపోతే వాళ్ళ ఇంట్లోనే పెద్ద ఆయన చనిపోయినట్టుగా బాధపడేంత స్థాయిలో ప్రతి గుండె చప్పుడును తట్టాడు ఆ దివంగత నేత అభితమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనను కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఆ దివంగత నేత అప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి నాన్నగారికి మధ్య ఒక తేడాన్ని మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా అధికారం తీసుకున్నప్పుడు మీరంతా మీకంతా గుర్తుంటే ఉంటుంది, 1995 వైఎస్ఆర్